हाय एवरीवन, वेलकम टू माय चैनल। शनगपल्लू मुनक्काय गुड्डु पुलिस एला चेप्तानंडी। चाला सिंपल रेसीपी, चाला बागुंटुंदी। चपाती लेकैना अन्नम लेकैना देनिकैना चाला बागुंटुंदंडी। दानि कोसम फस्ट कड़ाईलो आयिल वेसुकोंडी, मी इष्टमंडी। कोंचेम एक्कुव कूडा वेसुकोवच्चु, बट नेनु कोंचेम तक्कुव वेस्तानु आयिल। आ तर्वात जीलकर्र वेसुकोंडी, कट चेसि पेट्टुकुन्न आनियन्स्, पच्चिमिर्ची वेसुकोनि కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి। తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి। ఇలానే ఫ్రై చేసుకుంటా ఉండండి కొంచెంపు కలర్ చేంజ్ అయ్యే వరకు। కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందామండి। జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి। నేను కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొబ్బరి ఇష్టం లేకపోతే ఊరికే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి। కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత మసాలాలు వేసుకుందాము। కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకోండి। మీ దగ్గర ఎగ్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు। అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి। ఆ తర్వాత టమాటాలు వేసుకోండి। వేసుకొని అంతా బాగా ఫ్రై చేయండి। టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనము। ఇప్పుడు ఫ్రై అయింది కదా, ఇప్పుడు ముందే నానబెట్టుకున్నాం, అంటే ముందే నానబెట్టుకోవాలండి శనగపల్లి అనేటివి। ఒక గంట ముందే నానబెట్టుకోండి, అవి వేసుకోండి। ఆ తర్వాత మునక్కాయలు వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి బాగా। ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాము, తగినంత ఉప్పు వేసుకోండి। వేసుకొని కొంచెం ఇలానే కుక్ చేసుకోండి। వెంటనే వాటర్ వేయొద్దు, కొంచెం ఇలానే కుక్ చేసుకున్న తర్వాత వాటర్ వేద్దాము। ఇప్పుడు వాటర్ వేసుకోండి, మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాని ప్రకారం వాటర్ వేసుకోండి। ఇప్పుడు శనగపల్లి సాఫ్ట్ అయ్యే వరకు, కొంచెం మెత్తబడే వరకు, అంటే మొత్తం ఉడకాలి కదా శనగపల్లి, అప్పటి వరకు ఉడకబెట్టుకోండి। మునక్కాయలు కూడా ఉడకాలి కాబట్టి రెండు బాగా ఉడికే వరకు కుక్ చేసుకోండి। ఇప్పుడు శనగపల్లి మునక్కాయలు రెండు ఉడికిపోయాయండి, ఇంకా మనం గుడ్లు వేసుకుందాము। మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి, నేను మూడు వేస్తున్నాను। ఈ గుడ్లకి కొంచెం కట్స్ పెట్టుకోండి, కట్స్ పెట్టుకొని వేసేయండి। గుడ్లు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి। ఇప్పుడు ఉడికిపోయింది, ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీరు। ఇది చపాతీలకైతే చాలా బాగుంటుందండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్।